నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు థర్డ్ లిస్ట్ని కూడా అనౌన్స్ చేశారు. దాంట్లో 13 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. మొత్తంగా ఉన్నది 25 అయితే టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా మిగిలిన 8 స్థానాల్లో 6 బీజేపీ, 2 జనసేన పోటీ చేయబోతుంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పటికే ఆ 17 స్థానాల్లో 13 మంది అభ్యర్థుల పేర్లను అయితే అనౌన్స్ చేసేసింది. ఇక మరి బీజేపీ విషయానికి వచ్చినట్లయితే 6 స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది, అసలు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను కనుక గమనించినట్లయితే, ముందుగా అసలు ఇప్పటికే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నందుకే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చాలా గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ అభిమానులు, టీడీపీ ఓటర్సే చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు అంటే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇస్తానన్న హామీలన్నీ నెరవేర్చలేదు, అసలు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, బీజేపీ ఇండైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేయటానికే టీడీపీ పొత్తు పెట్టుకుంది, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనించలేకపోయారా అనే రకరకాల కామెంట్స్ అయితే ఇప్పటికే వినిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలో 6 పార్లమెంటు స్థానాలు బీజేపీకే ఇస్తామని ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఈ 6 స్థానాల విషయానికి వచ్చినట్లయితే, ముందుగా వాళ్ళు రాయలసీమ గురించి మాట్లాడుకున్నట్లయితే హిందూపూర్ స్థానాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈరోజు థర్డ్ లిస్ట్లో పార్లమెంటు 13 స్థానాల్లో హిందూపూర్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బీకే పార్థసారథికి టికెట్ని అనౌన్స్ చేశారు. మరి హిందూపూర్ అయితే పోయింది. మరి రాయలసీమలో ఈసారి బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అంటే రాజంపేట పార్లమెంటు పేరు కూడా వినిపిస్తోంది. మరి రాజంపేట పార్లమెంటు నుంచి పోటీ చేస్తే బీజేపీ గెలుస్తుందా అంటే, రాజంపేట పార్లమెంటు ఓడిపోవడంతో పాటు ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 స్థానాలు కూడా ఖచ్చితంగా టీడీపీ ఓడిపోతుంది ఒకవేళ బీజేపీకి టికెట్ ఇస్తే అనే మాట విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. మరి ఎందుకు, ఏ విధంగా ఓడిపోతుంది అంటే, ఇప్పటికే ఓ పక్క టీడీపీ ఓటర్సే బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు గుర్రుగా ఉన్నారంటే, రాజంపేట పార్లమెంట్ అనేది మైనారిటీస్కి అడ్డ. మైనారిటీ ఓట్ బ్యాంక్ దాదాపు 2.5 లక్షల నుండి 3 లక్షల మధ్యలో ఉంటుంది రాజంపేట పార్లమెంటు పరిధిలో. అందులో ముఖ్యంగా రాయచోటి విషయానికి వచ్చినట్లయితే, మేము రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం కూడా పూర్తిగా తిరగటం జరిగింది. అక్కడ చూసినట్లయితే అడుగడుగునా కూడా మైనారిటీసే మాకు ఎదురయ్యారు. దాదాపు 70,000 పైచిలుకు ఓట్లు కేవలం రాయచోటిలోనే ఉన్నాయి. ఈ 2.5 నుంచి 3 లక్షల మధ్య ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంక్లో కేవలం రాయచోటి నుంచే 70,000 పైచిలుకు ఓట్లున్నాయి. ఇక మదనపల్లిలో 45,000 పైచిలుకు, తంబాలపల్లిలో 25,000, రాజంపేటలో 20,000, అలాగే పీలేరు విషయానికి వచ్చినట్లయితే 40,000 ఓట్ బ్యాంక్తో పాటు, ఇక కోడూరు, పుంగనూరులో కూడా దాదాపు 15,000 నుంచి 30,000 మధ్యలో ఓట్ బ్యాంక్ అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ 2.5 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంక్ బీజేపీ నుండి రాజంపేట పార్లమెంటుకి ఒకవేళ అభ్యర్థిని ఖరారు చేసినట్లయితే ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా పక్కకి డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఓ పక్క బీజేపీతోని పొత్తు పెట్టుకోవడమే నచ్చట్లేదంటే, మరి ఈ మైనారిటీస్ బీజేపీకి ఓటు వేస్తారా లేదా అన్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ క్రమంలో ఒకవేళ రాజంపేట కనుక బీజేపీ టికెట్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఓడిపోవటం ఖాయమంటున్నారు. మరీ ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ అనేది పెద్దిరెడ్డి కుటుంబానికి అడ్డ అనే చెప్పాలి. ఏ విధంగా అంటే, రాజంపేట పార్లమెంటుకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉండగా, పుంగనూరు, ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. మరి ఇక తంబాళ్ళపల్లి విషయానికి వచ్చినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోనే 3 ప్రాంతాల్లో పెద్దిరెడ్డి కుటుంబమే పోటీ చేస్తూ ఉంది. మరి ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తిగా రాయలసీమలో ఒక్క సీటు కూడా టీడీపీకి రాకుండా చేస్తాను, ఈవెన్ కుప్పంలో కూడా ఓడించి తీరుతామంటూ కంకణం కట్టుకొని కూర్చున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి ఈ క్రమంలో రాజంపేట పార్లమెంటుని వదులుకుంటారా? సొంత నియోజకవర్గం, తన కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధి, మరి ఈ క్రమంలో ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా వాళ్లే గెలవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఒకవేళ బీజేపీకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది? పెద్దిరెడ్డి కుటుంబానికి గెలవటం అనేది నల్లేరుపై నడకగా ఉంటుంది. ఖచ్చితంగా చాలా ఈజీగా క్లీన్ స్విప్ చేయొచ్చు ఈ 7 నియోజకవర్గాలు కూడా. ఒకవేళ టీడీపీ ఇదే పొరపాటు కనుక చేసినట్లయితే ఇప్పటికే 105 నుంచి 115 స్థానాల్లో గెలిచి
అధికారం చేపట్టబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి టీడీపీ ఈ 7 అసెంబ్లీ స్థానాలు కూడా పోగొట్టుకున్నట్లయితే 105కో పరిమితం అవుతుంది. ఆ 105 కూడా వస్తాయో రావో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మరి ఈ క్రమంలో ఇలాంటి తప్పిదం అయితే చంద్రబాబు నాయుడు చేయడు అనే మాట అయితే వినిపిస్తుంది. చూడాలి మరి ఇస్తారా ఇవ్వరా అనేది. ఒకవేళ ఇచ్చినట్లయితే మాత్రం పార్లమెంటుతో పాటు అసెంబ్లీ స్థానాలు కూడా పోవటం ఖాయం. మరి మీకేమనిపిస్తుంది, ఒకవేళ రాజంపేట పార్లమెంట్ బీజేపీకి కానీ కేటాయిస్తే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? నేను చెప్పినట్టుగా, విశ్లేషకులు చెబుతున్నట్టుగా పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పోగొట్టుకోవటం ఖాయమంటారా? లేదంటే బీజేపీకి ఇచ్చినా పర్వాలేదు, పొత్తులో ఎవరికిచ్చినా పర్వాలేదు, గెలిచి తీరుతాము అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.